వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవెంకటేశ్వర స్వామివారి సహస్రనామావళిలో ఓం గుణప్రియాయ నమః అతి విలక్షణమైనటువంటి నామం ఇది. స్వామివారి యొక్క వైభవాన్ని బాగా మనకు హృదయస్థమయ్యేట్లు చేసేటువంటి నామం. స్వామి ఆయన స్త్రీవాది లేదా ఒక వర్గవాది ఇలాంటి పక్షపాతాలతో ఉండేటువంటి వాడు కాదు. ఆయన ఎటువంటి వాడు అని అంటే గుణపక్షపాతి. ఈ సత్యాన్ని ఆవిష్కరించేటువంటి దివ్యనామం ఇది. మనం గ్రహించవలసినటువంటిది ఇది. ఓ రామావతారాన్ని చూసామనుకోండి, గుణములు కలిగినటువంటి వాడు కాబట్టి గుహుణ్ణి నీకన్నా ప్రియుడేవడయ్యా, అయ్యో నేను నీ దాసుండండి, నన్ను నీకు సఖుడు అని చెప్పి హృదయానికి ఆలింగనం చేసుకుంటున్నావు శ్రీరామచంద్ర, నీ తండ్రి పాలించేటువంటి అనేకమైనటువంటి గొప్ప సామంతరాజుల్లో నేను ఎంతటి వాణ్ణి అని అంటే, కాదు కాదు, నువ్వు నాకు అత్యంత ప్రీతిపాత్రుడివి అని ఒక నిషాదరాజుని చాలా గొప్పవాడిగా తనకు ఆలింగనం చేసుకుని అతని పట్ల తన మనోనివేదనం చేసుకున్నటువంటి వాడు రామచంద్ర ప్రభు. కనుక అక్కడ గుణప్రియుడు. అలాగే ఒక రాక్షసుడు యుద్ధ సమయంలో వచ్చినటువంటి వాడు విభీషణుడు. ఆయన యందు సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మని అనేటువంటి శరణాగతి భావాన్ని చూసి సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతిచి యాచతే అభయం సర్వభూతేభ్య దదామి ఏతద్వ్రతం మమ అని చెప్పి గొప్ప శరణాగతిని అనుగ్రహించేసినటువంటి వాడు రామచంద్ర ప్రభు. కనుక గుణపక్షపాతి. శబరి ఉన్నది, తన గురువులైనటువంటి వారు చెప్తే వారు చెప్పినటువంటి రాముడు వస్తాడు అని చెప్పి నమ్మకంతో ఎన్నో కాలాల పాటు ఎదురు చూస్తూ గురుసేవలో తరించిపోయింది ఆ తల్లి. ఆమె ఆశ్రమంలో ఋషుల యొక్క బట్టలు పిండి 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 ఆమె ఒళ్ళంతా వడిలిపోయింది. ఆమె ఆశ్రమంలో చక్కగా ఆ కళ్ళాపు చిమ్మి ముగ్గులు పెట్టి 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 తలంతా ముగ్గుబుట్టగా మారిపోయింది. ఆ రాముని కోసం ఎదురు చూసి చూసి ఆమె కళ్ళన్నీ గాజు కళ్ళలా అయిపోయాయి. ఇలా ఎదురు చూసినటువంటి ఆ తల్లి తపస్సుకు మెచ్చి శ్రీరామచంద్రుడు నడయాడే దైవమై మానుష రూపంలో వచ్చి అనుగ్రహించాడు. ఆ తల్లి పెట్టినటువంటి సామాన్యమైనటువంటి ఫలాలన్నింటినీ కూడా ఆయన గ్రహించాడు. ఒక్కొక్క కొమ్మలో పళ్ళను తీసుకుని ఈ కొమ్మలో పళ్ళు రుచి ఉన్నాయా లేదా అని ఒక పండును తిని, ఈ పండు చాలా రుచిగా ఉన్నది కనుక ఈ కొమ్మలో పళ్ళు బాగుంటాయి అని చెప్పి ఆ పళ్ళని ఏరి రామచంద్రునికి సమర్పిస్తే ఆయన పంచభక్ష పరమాన్నాలతో పెరిగినటువంటి గొప్ప సార్వభౌముడైన అటువంటి రఘువంశంలో ప్రభవించినటువంటి దశరథ మహారాజు పుత్రుడై ఉండేటువంటి రామచంద్ర ప్రభు ప్రీతితో శబరి సమర్పించినటువంటి పళ్ళను స్వీకరించాడు. కనుక ఆయనలో ఉండేటువంటి సౌశీల్యం ఏదైతే ఉందో అది ఎదుటి వాళ్లలో ఉండేటువంటి ఆ యొక్క గుణముల పట్ల ప్రీతి. అందుకే ఓ నిషాదరాజుని, ఓ రాక్షసుని, ఒక శబరిని, వీళ్ళందరినీ ఆయన ఆదరించాడు. కనుక ఏ కాలంలో అయినా సరే గుణములతో కనుక వాళ్ళు ఆశ్రయిస్తే గుణవంతులను తన హక్కును చేర్చుకుని దుర్గుణవంతులను ఆయన శిక్షించడు. వారి నుంచి ఆ గుణములను దూరము చేసి పరిరక్షించేటువంటి సర్వ సుగుణాభిరాముడు. కృష్ణుడిగా ఉన్న అందరూ కౌరవులే. కురువంశంలో ప్రభవించినటువంటి పాండురాజు కొడుకులు ఐదుగురు కూడా కుంతికి మాద్రికి జన్మించినటువంటి వాళ్ళు, వరపుత్రులు. వాళ్ళు సన్మార్గంలో ఉంటే వాళ్ళని తనవారిగా చేసుకున్నాడు. అదే కురువంశంలో ప్రభవించినటువంటి ధాతరాష్ట్రులు అనేకమైనటువంటి దుర్మార్గాలకు పాల్పడుతూ ఉంటే, జ్ఞాతి సోదరులకు విషం పెడుతూ ఉంటే, జ్ఞాతి సోదరుల యొక్క కులపత్ని అయినటువంటి ద్రౌపదిని సభలో వివస్త్రగా చేసి అవమానిస్తే సహించలేక కురుక్షేత్ర యుద్ధంలో వాళ్ళందరికీ కూడా మృత్యు తానే అయినటువంటి వాడు. కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధ అని చెప్పి
మరి పాండవుల పక్షం ఎందుకు వహించాడు, ధాతరాష్ట్రుల పక్షం ఎందుకు వహించలేదు స్వామి అని అంటే, గుణప్రియుడు కనుక తనను విడిచిపెట్టకుండా ఎప్పుడూ ఉండేటువంటి అర్జునాదుల యందు ఉండేటువంటి సద్గుణములను, తపస్సు దమము ఇత్యాది సత్యప్రీతి ఇత్యాది గుణములను అర్జున ధర్మరాజాదుల్లో దర్శించి, ద్రౌపది ఇత్యాదులు వనవాస సమయంలో ఎంతోమంది మహర్షులకు చేసినటువంటి ఆ యొక్క అన్నదానాదులను గుర్తించి వాళ్ళ పక్షాన నిలిచి కురుక్షేత్రంలో విజయం వచ్చేట్లుగా చేశాడు. కలియుగంలో కూడా గొప్పవాళ్ళం అని చెప్పి భుజకీర్తులు ధరించి పెద్ద పెద్ద కిరీటాలను తనకు వసంగిన వాళ్ళకన్నా కూడా సామాన్య భక్తులైనటువంటి వాళ్ళ యొక్క అనుభవాల్లోకి వచ్చి, వాళ్ళ కలల్లోకి వచ్చి, వాళ్ళ యొక్క జీవితాన్ని పరిపూర్ణం చేస్తూ, వాళ్ళు ఇచ్చినటువంటి పుష్పం పత్రం ఫలం తోయం అనేటువంటిది ఆ తిరుమాడ వీధుల్లో గ్రహిస్తూ ఉండేటువంటి స్వామి భక్తప్రియుడుగా ఉన్నాడు, గుణపక్షపాతిగా ఉన్నాడు. ఈ సత్యాన్ని ఆవిష్కరించేటువంటి దివ్యనామమే ఓం గుణప్రియాయ నమః అనేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 48వ నామం. వశిష్ట నారద సంవాదాత్మకంగా సాగుతూ ఉండేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సహస్రనామావళిలో 49వ నామం అమృతోపమానమైనటువంటిది. ఓం దుర్గుణ ధ్వంసకృతే నమః అంటే దుర్గుణములను ధ్వంసము చేసేందుకు నిష్ణాతుడై పూనిక ఉండేటువంటి వాడు. అంతేకాదు, తనను ఆశ్రయించినటువంటి వారిలో ఉండేటువంటి దుర్గుణములను తానే పూనుకుని, అయ్యో నన్ను ఆశ్రయించినటువంటి భక్తుడే, నన్ను శరణాగతి చేశాడే, వీడిలో ఈ దుర్గుణం ఉన్నదే అని చెప్పి దాన్ని తొలగించేటువంటి కరుణా సింధువు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఏ అవతారంలో అయినా ఇదే లక్షణం ఆయనకు ఉండేటువంటిది. మరి ఒకనొక కాలంలో త్రేతాయుగంలో రాముడు అరణ్యవాసం చేసేటువంటి సమయంలో భరతుడు వచ్చి, అన్నా నువ్వు వెళ్ళటం ఇష్టం లేదు, పెద్ద పెద్ద రాణులు మహానుభావులైనటువంటి ఋషులు వీళ్ళందరూ చెప్పినా వినట్లేదు, తల్లుల మాటకి లొంగలేదు, అలాగే తండ్రే రోదనం చేస్తూ ఏదో చెప్పాను కానీ నా మాట వెనక్కి తీసుకుంటాను, అసత్యదోషాన్ని నేనే భరిస్తానని చెప్పి దశరథ మహారాజు చెప్తున్నా నువ్వు వినడం లేదు, ఇంకా జనులందరూ ఘోషిస్తూ ఉన్నా నువ్వు వినడం లేదు, ధర్మదీక్ష పూని వెళ్ళిపోతున్నావు, అన్నా నువ్వే కనుక రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోతే నేను ఇంకా ఈ దేహంతో ఉండను అని చెప్పి కోపముతో ఆ యొక్క భరతుడు భ్రాతృప్రేమతో దర్భలను పరచి ప్రాయోపవేశానికి సిద్ధమైపోయాడు. అప్పుడు వెంటనే, అయ్యా నువ్వు కూడా నాన్నగారు యజ్ఞం చేసినప్పుడు పాయసంలో వరప్రసాదిగా నాతో పాటు పుట్టినటువంటి వాడివి, నన్ను అన్నగారని జ్యేష్ఠుడని చాలా గౌరవించి ధర్మ మార్గంలో నడుస్తూ ఉండేటువంటి వాడివి, ఇలాంటి అధర్మం చేయవచ్చా? ఎవడైనా విప్రుడు రాజ్యంలో అధర్మం అనేటువంటిది ఏర్పడితే దాన్ని రాజైనటువంటి వాడు ధర్మదీక్ష పూని దాన్ని హరించకుండా అధర్మం వైపు మొగ్గు చూపుతూ ఉంటే, విప్రుడు తన యొక్క అలకని తన యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తూ దర్భలు పరిచి ప్రాయోపవేశం చేసేటువంటి అధికారం కలిగినటువంటి వాడివి, ఉత్తమ క్షత్రియుడివే, తండ్రి మాట అనుసరించి నేను అరణ్యాలకు వెళ్తూ ఉంటే అడ్డుకోవాలని చూస్తున్నావే, నువ్వు చేస్తూ ఉన్నది తప్పు గనక ఇలా ప్రాయోపవేశానికి పూనుకునేటువంటి అర్హత నీకు లేదు గనక నువ్వు చేసిన తప్పు నుంచి బయటపడాలి అన్న. ఎలా బయటపడాలి అని చెప్పి భరతుడు చెప్పాడు, నాకు అధికారం లేదా? అవునాయనా, నీకు అధికారం లేదు, ఈ దోషం నుంచి నువ్వు బయటపడాలంటే గురువును కానీ తండ్రిని కానీ స్పృశిస్తే నీకు ఆ పాపం పోతుంది. జ్యేష్ఠ పితృ సమహ, అన్నగారు తండ్రితో సమానం గనక నువ్వు చేసినటువంటి తప్పు పోవాలంటే ఇదిగో నన్ను స్పృశించు అని చెప్పి భరతుని యందు ఏర్పడినటువంటి, తనను ఆశ్రయించినటువంటి ధర్మాత్మను యందు ఏర్పడినటువంటి ఆ యొక్క దుర్గుణమును తొలగించి ధ్వంసము చేసి ఆయనకు మళ్ళా ధర్మ మార్గానుయాయి అయి తర్వాత తన పాదుకలను ఆయన సింహాసనంపై ఉంచి ఆ భరతుడు రాజ్యం 14 ఏళ్ల పాటు చేసేటువంటి ధర్మదీక్షను ఏర్పరిచినటువంటి పరమ ధర్మాత్ముడు రామచంద్ర ప్రభు, ఆయనే వెంకటాద్రి రాముడిగా ఉన్నాడు. అందుకే ఓం దుర్గుణ ధ్వంసకృతే నమః అని ఆ స్వామిని మనం ఆశ్రయించామంటే, మనం కూడా తెలుసో తెలియకుండా ఏదన్నా అధర్మం చేస్తే
మనకు కరావలంబాన్ని ఇచ్చి మన చేత ధర్మదీక్షాబద్ధులమై జీవన వ్యాపారం చేసుకునేట్లుగా చేసేటువంటి పరమ పుణ్యాత్ముడు ఆ పుణ్యశ్రవణ కీర్తనుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. అటువంటి నామావళి మనకు సమస్తమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది గనక ఓం దుర్గుణ ధ్వంసకృతే నమః అనేటువంటి నామంతో శ్రీవారిని ఆశ్రయిద్దాం. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 50వ నామం ఓం సర్వసుగుణాయ నమః. ఎంత ఆశ్చర్యకరమైన నామం అండి. ఒక మానవుడైనటువంటి వాడు కొన్ని గుణాలు కలిగి ఉంటాడు. అవి మంచి గుణములైతే లోకములో కీర్తనీయమైతే అవి సుగుణములు అంటారు, లేదా దుర్గుణములు అని అంటారు. ఎక్కువ సుగుణములు కలిగినటువంటి వాడు అయ్యో సుగుణములు ఉన్నాయే ఇతనిలో కాబట్టి సుగుణుడు అని కీర్తించేస్తూ ఉంటారు. కానీ స్వామి అలాంటి వాడు కాదు. సర్వసుగుణుడు అంటే ఆయనలో దుర్గుణం అనేటువంటిది వెతికి చూస్తే ఆవగించైనా కూడా ఉండదు. అంటే ఆయనది నిష్కల్మషమైనటువంటి చరిత్ర. కాబట్టి అటువంటి సచరిత్రుడైనటువంటి స్వామి అనేక రూపములు ధరించాడు. అని ఏ కార్యము చేసినా కూడా అక్కడ ఉండేటువంటి దోషమును ఏర్పడితే దాన్ని ఆయనే తొలగించేసి దానికి గొప్ప భాగ్యాన్ని ఆయన కల్పిస్తూ ఉంటాడు. ఉదాహరణకి సముద్ర మథనం జరిగింది. స్వామి ఆదికూర్మం అయిపోయాడు. ఎందుకంటే ఆ మందర పర్వతం దేవదానవులు వాసుకుని ఆ యొక్క ఆధారముగా రజ్జువుగా చేసుకుని కవ్వముల సముద్రాన్ని మథనం చేస్తూ ఉంటే మరి ఆ మందర పర్వతం తన బరువుకి వాసుకి యొక్క శక్తికి ఆగకుండా మునిగిపోతుంది సముద్రంలో. అటువంటి సమయంలో స్వామి ఆదికూర్మమై తన వీపు మీద మందర పర్వతాన్ని నిలబెట్టాడు. నిలబెట్టినప్పుడు సముద్రం ఎన్నో రత్నములకు అది నిలయం. మరి ఆ రత్నములు మరి తాబేలు కూర్మము యొక్క వీపు ఎలా ఉంటుంది? చాలా గట్టిగా ఉంటుంది. మందర పర్వతం ఎలా ఉంటుంది? చాలా గట్టిగా ఉంటుంది. మరి ఈ రెండింటి మధ్య ఒరిపిడి జరిగితే కానీ అమృత మథనం అనేటువంటిది జరగదు. ఎన్నో మణులు మరి బద్దలైపోయి కనుక మణులు బద్దలైపోతే వాటికి కొంత ఆర్తి కలుగుతుంది. భగవంతుడు చేతనాచేతములో ఎందు ఉండేటువంటి ఆర్తిని గ్రహించగలడు. కనుకే ఒక పాషాణమును తన పాదస్పర్శ చేత గౌతమిగా తీర్చిదిద్దినటువంటి వాడు, లేదా భస్మశాయినిగా ఉండేటువంటి పాషాణము వలె ఉండేటువంటి గౌతమిని పునః ఉజ్జీవనం చేసినటువంటి వాడు, అలాగే ఈ యొక్క రత్నముల యందు ఏర్పడినటువంటి కష్టమును ఆర్తిని కూడా తొలగించాలనుకున్నాడు పరమాత్మ. అందుకే స్వామి ఏమి చేశాడు? తను అనేక రత్నములను ధరించాడు. విశేషముగా కౌస్తుభము అంటే కుమ్ అంటే భూమిని ఆవరించి ఉండేటువంటి క్షేత్రములో ఉండేటువంటి రత్నము కౌస్తుభము. అంటే భూమి ఆవరించినటువంటి చోటే కదా ఈ యొక్క సముద్ర మథనంలో కింద ఉండేటువంటి రత్నముల కష్టం ఏర్పడింది. కనుక అక్కడ రత్నమును తాను ధరించి కౌస్తుభ రత్నహారిగా శాశ్వతమైనటువంటి కీర్తిని పొందినటువంటి వాడు. అంటే చేతనాచేతనముల యందు ఉండేటువంటి ఆర్తిని కూడా గ్రహించి వాటికి కూడా దుఃఖము కలగకుండా చేసేటువంటి స్వామి భక్తులై ఉండి చేతనులై ఉండి ఆయనను ఆశ్రయిస్తే వారిని రక్షించడా? అలంకార ప్రియో విష్ణు అని కీర్తి ఎందుకు పొందాడు? అచేతనమైనటువంటి వాటి యందు ఉండేటువంటి దుఃఖమును తొలగించడం కోసం. కనుక సర్వజీవుల యొక్క దహరాకాశంలో ఉండేటువంటి ఆర్తి శమనుడైనటువంటి స్వామిని మనం శాశ్వతుణ్ణి, నిత్యుణ్ణి, నిరంజనుణ్ణి, నిర్వికల్పుణ్ణి, మనం సర్వసుగుణాభిరాముణ్ణి ఆయన్ని ఆశ్రయించి మనం ఆయన నుంచి రక్షణ పొందుదాం అనేటువంటి ధర్మదీక్షను అనుగ్రహించేటువంటిది ఈయన యొక్క దివ్య నామామృతం. కనుక స్వామివారి ఆ యొక్క 50వ నామం ఓం సర్వసుగుణాయ నమః, అన్నీ సుగుణములే ఆయన యందు అనేటువంటి గొప్ప లక్షణం భగవంతుని యందు ఉంది అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించి ఆరాధిస్తూ ఉంటే, ఆయన సన్నిధానంలో ఉంటే ఆయన నామకీర్తనం చేత మన యందు కూడా దోషములు క్రమక్రమంగా తొలగిపోయి సూర్యోదయం అయితే చీకట్లు పటాపంచలై ఏ విధంగా అయితే కాంతిపుంజములు లోకమంతా వ్యాపిస్తాయో అలా సుగుణములతో మనం కూడా విరాజిల్లుతాం. కనుక అటువంటి దేవదేవుడి యొక్క శ్రీచరణాలను ఆశ్రయిద్దాం.
మన మానవ జన్మ చరితార్థం చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః.